ఎందుకంటే సాక్ష్యం లేదు కదా అందుకని చూపించరు కోర్టులోనేమో మేము విచారిస్తున్నాం సాక్ష్యం సేకరించడానికి వెళ్ళిన జైల్లో ఉంచాలని చెప్పి చెప్తారు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేసి ప్రజలను గందరగోళపరిచి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఆయన ఆరోగ్యంపైన మేము ఆందోళన చెందుతున్నాం మేమంతా ఆయన కుటుంబ సభ్యులమి ఆయన రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రజలకి ప్రత్యామ్నాయం లేనటువంటి నాయకుడు ఆయన ఆయన ఒకడే నాయకుడు అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం మీద ఆందోళన చెందుతున్నాం అందుకని మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఆరోగ్యం పట్ల బాధ్యత కనుక ఉంటే ఆయనకు వైద్యం చేస్తున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు స్కిన్ ఎలర్జీకి సంబంధించి అలాగే డీహైడ్రేషన్కి సంబంధించి రెగ్యులర్ ఆయన ఆరోగ్యాన్ని చెకప్ చేసి ఇప్పుడు ఆయనకి షుగర్ టెస్టులు చేయాలి బ్లడ్ టెస్టులు చేయాలి హార్ట్ చెకప్లు చేయాలి ఏవి చేయట్లా నిరంతరం చేయట్లా వైద్యులను అందుబాటులో ఉంచాం అంబులెన్స్ ఉంచాం లేకపోతే అది ఉంచాం ఇది ఉంచాం అందుబాటులో ఉంచాం నీ మనుషులు కదా అంటే నీ మనుషులు అంటే దాని అర్థం నువ్వు బలవంతాన వాళ్లతో ఏదైనా రాయించగలిగినటువంటి శక్తి ఉందనేది ఆల్రెడీ నీ ప్రభుత్వం రుజువుపరుచుకుంది ఏ రికార్డు కూడా ఒరిజినల్గా చెప్పట్లేదు మీరు అని అలాంటి చరిత్ర కలిగిన మీ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టిన తర్వాత మీ రక్షణలో వాళ్ళు సరిగ్గా ఉంటారని గ్యారంటీ ప్రజలకి లేదు మాకు లేదు మీ మీద నమ్మకం లేదు కనుక డాక్టర్లను చూపించి కుటుంబ సభ్యుల డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకి ప్రత్యక్షమైనటువంటి వైద్య సదుపాయం చేసి నిష్పక్షపాతమైన రిపోర్ట్లు బయటపెట్టాలి ఒకటి రెండు మీరు అది చేయలేరు ఎందుకంటే మీకు మీలో చిత్తశుద్ధి లేదు కనుక కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధము లేనటువంటి హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయన్ని పెట్టి ఆయన వైద్య పరీక్షలు చేయించి వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా పోతే రెండో విషయం ఏంటంటే ఆయనకి రక్షణకు సంబంధించినటువంటి విషయం ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో అంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో మీటింగుల కోసం వాటి కోసం నిరంతరంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో తిరుగుతుంటే 16 సార్లు ఆయన మీద మీ పార్టీ వాళ్ళు రాళ్ళు వేశారు పోలీసు అధికారుల సమక్షంలో ఈయన ఊరేగింపులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి రాళ్ళేసి ఆయన మీద హత్య ప్రయత్నం చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు కనుక మీరు మీ కస్టడీలో ఉన్నటువంటి జైళ్లలో ఇప్పుడు ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ భద్రత మీరు చూస్తున్నప్పుడు మీ మీద నమ్మకం మాకు ఎలా ఉంటుంది ఆయన ఎన్ఎస్జీ ప్రొటెక్టీ మీరు వాస్తవాలు చెప్పటం లేదు కేసు పెట్టింది మీరే ఆయన జైల్లో పెట్టింది మీరే సాక్ష్యాలు సృష్టిస్తున్నది అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తున్నది మీరే రికార్డులు తారుమారు చేస్తున్నది మీరే అలాగే మీ చరిత్ర కూడా గత చరిత్ర కూడా ఎలా ఉందంటే ఇంతకుముందు హత్య కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిల్లో ఉన్నటువంటి వాళ్ళని సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళను కూడా ఏదో ఒక కారణంతో జైల్లోనే చనిపోయినట్టుగా రికార్డులు సృష్టించినటువంటి చరిత్ర కూడా మీదే ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి సుదీర్ఘమైనటువంటి నేర ప్రవృత్తి కలిగిన నేర చరిత్ర ఉన్నటువంటి మీకు చంద్రబాబు నాయుడు గారి రక్షణ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి కనుక ఆయన రక్షణకు సంబంధించి కూడా పూర్తిగా ముఖ్యమంత్రే స్వయంగా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది కనుక రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలి ఆయనకు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో వైద్యం చేయాలి లేదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేయించి ఇమ్మీడియట్గా ఆయనకి సంబంధించినటువంటి అనారోగ్యపరమైన విషయాల్లో చర్యలు తీసుకుని తగిన వసతులు కల్పించాలి వసతులు కల్పించాలంటే వెటకారంగా అత్తారిల్లా ఈయన హత్యానేరాలు చేసేసి పోల సిబిఐ వాళ్ళని ఎదుర్కొని బయట తిరగట్లా ప్రజాజీవితంలో ఆయన విధుల నిర్వహణలో చేసిన పనుల మీద 4 సంవత్సరాల తర్వాత మీదో ఏదో ఎతికి కేసు పెట్టి మీ రాజకీయ లబ్ధి కక్షపూరితంగా చేసినటువంటి ఈ విండిక్టివ్ పాలిటిక్స్లో ఆయన బలయ్యాడు అందుకని ఆయన జైల్లో ఉన్నాడు తప్ప ఏ నేరం వచ్చేసి కాదు కనుక తప్పనిసరిగా వీటిని పరీక్షించవలసిన అవసరం ఉంది వీళ్ళు కనుక ఆ పరీక్ష చేయకపోతే దీనిపైన కూడా మేము న్యాయ పోరాటం చేయవలసి వస్తుంది